తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని రాఘవయ్యపేట సచివాలయం వద్ద వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ పట్టణ అధ్యక్షుడు కలతూరు శేఖరరెడ్డి అధ్యక్షత వహించారు. 21వ వార్డు కౌన్సిలర్ పముచల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలతూరు శేఖరరెడ్డి పముచల విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి కులమతాలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. అనంతరం శేఖరరెడ్డి చేతుల మీదుగా వైసీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్లు మిచూరు రామకృష్ణారెడ్డి, షేక్ రియాజ్, షేక్ జబీనా, వక్ఫ్ బోర్డు మెంబర్ నిషా సుల్తానా, నేతలు బండి రాజేష్, ఖాన్బాయ్, సంబంధిత వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి ఏ పథకం అయితే ఆ రోజు మనకి సీఎం గారు హామీలు ఇచ్చారో నవరత్నాల్లో భాగంగా 10 పథకాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా మనము ఆఫీసుల చుట్టూ వెళ్ళి అవసర పడేటువంటి పరిస్థితి లేకుండాను సచివాలయాన్ని ఏర్పాటు చేసి సచివాలయం నుంచి మనకి వాలంటీర్లను మన గడప గడపకి పంపిస్తూ ప్రతి ఒక్క పథకాన్ని కూడా లబ్ధిదారులకు చేరే విధంగా చేస్తున్నటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా మన మహిళలకు కూడా ప్రతి ఒక్కటి కూడా మన మహిళల పేరుతోనే ఉండాలనేటువంటి ఉద్దేశంతో జగనన్న కాలనీ అయితే ఏమి, కిట్కో హౌస్ అయితే ఏమి, అలాగే మనకి నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా గానీ, సున్నా వడ్డీ గానీ, చేయూత గానీ, ప్రతి ఒక్కటి కూడా మన మహిళల మీద కూడా మనకి ఎంతో నమ్మకంతో ప్రతి పథకాన్ని కూడా మనకు అందిస్తున్నారు. ఏ పథకాల ద్వారా అందింది అనేది మీ ఎదురుగానే డిస్ప్లే పెట్టున్నాం. దీంట్లో ఎటువంటి అబద్ధాలు చెప్పడం కానీ ఎటువంటివి లేవు. మీరు చూడొచ్చు 9,34,00,000 రూపాయలు ఒక్క రాఘవపేట సచివాలయం ద్వారా ప్రజలకు అందున్నది. ఓన్లీ అది పథకాల ద్వారా మాత్రమే డెవలప్మెంట్ కాకుండా, కాబట్టి ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి 2024 ఎలక్షన్లో కూడా మళ్ళీ జగన్నే సీఎంగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు అందరినీ నేను కోరుకుంటూ 34,00,000 రూపాయలు వేయాలని చెప్పినట్టు ఈ రెండు సచివాలయాల పరిధి, రెండు వార్డుల పరిధిలోనే ఇచ్చాడు. మీకు పెన్షన్ 1వ తారీఖు వస్తే మీ ఇంటికి తలుపు తట్టి 1వ తారీఖు ఉదయాన్నే మీకు ఇస్తున్నారు. అది ఇంతకు ముందు జరిగిందా? ఇంతకు ముందు పెన్షన్ కావాలంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎవరైనా చనిపోతే ఓరి స్థానంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా అదే మాదిరిగా రేషన్ కూడా మీ ఇంటికే తెస్తున్నారు. ఎన్నో పథకాలు ఇప్పుడు స్కూల్ పిల్లలకి అన్ని నాడు నేడుని ఇన్ని పథకాలు పెట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి మీ ఖాతాలో వేస్తున్నారు. వేరే వాళ్ళ దగ్గర ఇచ్చి చేర్పించుకుంటా మీకే నేరుగా చేరుతున్నాయి. ఇది లేకుండా చంద్రబాబు నాయుడు మాటలని అట్ట ఇట్ట వేస్తే మీకు మటుకు ఖచ్చితంగా మళ్ళా అబద్ధాలు చెప్పేసి పోతాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తున్నాడు, చెప్పనాటివి కూడా చేసిస్తున్నాడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన వాళ్ళ నాయన మాదిరిగా, ఏదైనా రాజశేఖర రెడ్డి మాదిరిగా మీకు ప్రతి విషయం మీ ముందు కళ్ళకు కట్టినట్టు చేస్తున్నాడు. దాచిపెట్టి ఏదో అబద్ధాలు చెప్పేసి ఎల్లిపోయేది రేపిస్తావు ఎల్లుండిస్తావని. రేపు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వస్తే మళ్ళా మీ ఉండే అప్పులు గిప్పులన్నీ కూడా 50,000 రూపాయల లోపల ఉండే అప్పులన్నీ కూడా మీకు రుణమాఫీ చేస్తాడు ఆయన అని అనుకుంటున్నారు. చేసేటట్టు చేస్తాడు కూడా ఖచ్చితంగా. ఇలాంటి పథకాలన్నీ కూడా వస్తాయి. మీరు దయించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా మరవకుండా మీరు మీ మనవణ్ణి మీ కొడుకుగా భావించి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలా. మీరంతా ఆశీర్వదించి ఆయనకు మళ్ళా అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.